అందరికీ నమస్కారం మనం సిసిఈఈ రెమీడియల్ టీచ్కి సంబంధించినటువంటి ఏబీసీ ప్రోగ్రామ్కి సంబంధించినటువంటి డేటా ఎంట్రీ చేసేటప్పుడు మొబైల్లో మనకు స్క్రీన్ ఓపెన్ కావట్లేదు అనేది కనపడుతుంది దాన్ని ఓపెన్ చేసేటటువంటి విధానం ఎట్లా ఉంటుంది డేటాను మనం ఏ విధంగా ఎంట్రీ చేస్తాము అనేటువంటి చూద్దాం హై స్కూళ్ళలో ఉండేటటువంటి వాళ్ళకైతే పెద్ద ఇబ్బంది లేదు ఎందుకోసం అంటే అక్కడ సిస్టమ్స్ ఉంటాయి కానీ టీఎస్లకు వచ్చేసరికి మనకు సిస్టమ్స్ ఉండవు కాబట్టి వీలున్నటువంటి వాళ్ళు ప్రయత్నం చేసేటటువంటి వారు ఫోన్ల ద్వారా కూడా ప్రయత్నం చేసుకోవచ్చు దాన్ని ఏ విధంగా మనము ఈ సైట్లో ఓపెన్ చేస్తాము అనేటువంటిది చూద్దాం ముందుగా మనం చైల్డ్ ఇన్ఫో అనేటువంటి దాన్ని ఎంటర్ చేసిన తర్వాత ఎస్ఎంఎస్ పోర్టల్ తెలంగాణ కదా ఇక్కడ దీన్ని టచ్ చేస్తున్నాను చేసినట్లయితే మనకు ఈ విధంగా స్క్రీన్లో కనపడుతున్నటువంటి విధంగా మనకు ఇక్కడ లాగిన్ అంటున్నాం లాగిన్ అన్న తర్వాత ఇక్కడ డిస్టిక్లలో కాకుండా మనకు అదిలాబాదు కొమరంభీమ్ ఇట్లా మనకు ఇందులో నల్గొండ అనేది కూడా కనపడుతుంది దాని కింద ఖమ్మము మూలుగు దాని కింద అదర్ లాగిన్స్ ఇందులోకి మనం వెళ్ళిన తర్వాత అదర్ లాగిన్స్లోకి వెళ్ళాలి అదర్ లాగిన్స్లోకి వెళ్ళిన తర్వాత మనకు ఈ విధంగా కనపడుతుంది కనపడే తర్వాతకి మనం ఏం చేస్తామంటే యూజర్ నేమ్ మన దగ్గర మన డైస్ కోడ్ పాస్వర్డ్ అంటే మన స్కూల్కు సంబంధించినటువంటి పాస్ పాస్వర్డ్ని ఎంటర్ చేస్తాం దాని తర్వాత మనము మనకు క్యాప్చర్ పైన కనపడుతున్నటువంటి నెంబర్లను ఎంటర్ చేయాలన్నమాట ఫోర్ టూ డబల్ ఫైవ్ ఫోర్ మనం ఇక్కడ సబ్మిషన్ చేసినాం సబ్మిషన్ చేసిన తర్వాతకి ఇక్కడ మనకు దీనికి సంబంధించినటువంటిది సిసిఈఈకి సంబంధించినటువంటిది ఓపెన్ అయింది ఓపెన్ అయిన తర్వాతకి మనం దీన్ని ఏం చేయాలంటున్నాము హారిజెంటల్గా మనము ఇది ఇప్పుడు ఇట్లా నిలువుగా ఉంటే మనం వర్టికల్ అంటాం హారిజెంటల్ అంటే ఇట్లా అడ్డంగా ఈ విధంగా తిప్పాలన్నమాట మనం ఇప్పుడు తిప్పినప్పుడు మనకిది హారిజెంటల్గా వస్తుంది హారిజెంటల్గా వస్తుంది దీంట్లో మనకు స్కూల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ యూటైజు టీచర్ ఇన్ఫర్మేషన్ సిస్టము తర్వాతకి సీసీ రిమీడియల్ ఎగ్జాము సర్వీసెస్ అంటే ఇందులో మనం ఎంటర్ చేయాలి దీని డాట్కు సంబంధించినటువంటిది సో మనకి ఇట్లా ఓపెన్ చేస్తే మనకి ఇందులో ఏమీ కనపడదు ఇక్కడ ఈ త్రీ డాట్స్ కనపడుతున్నాయి కదా మనకి ఇక్కడ పైన రైట్ సైడ్లో ఈ త్రీ డాట్స్ మీద ఇప్పుడు నేను క్లిక్ చేసిన చేసినట్లయితే డెస్క్ టాప్ సైటు అని కనపడుతుంది ఇక్కడ రైట్ క్లిక్ చేసిన క్లిక్ చేసినట్లయితే మనకు ఇక్కడ కనపడుతుంది డెస్క్ టాప్ సైటు అన్న తర్వాతకి కన్ఫామ్ ఫ్రమ్ యువర్ రీసబ్మిషన్ ఉంటుంది అన్నప్పుడు మనం ఏం చేయాలి కంటిన్యూ అనాలి మనకి ఇక్కడ కనపడుతున్నటువంటి విధంగా ఏది హోము రెమీడియల్ ఎగ్జాము రెమీడియల్ రిపోర్ట్స్ సీసీ ఎంట్రీ సీసీఈ రిపోర్ట్స్ లాగౌట్ ఈ విధంగా ఓపెన్ అవుతుందనమాట మనం ఏం చేసినాం ఫస్ట్ ఫస్ట్ గూగుల్లోకి వెళ్ళి తర్వాత చైల్డ్ ఇన్ ఫోన్ కొట్టినాం ఐఎస్ఎంఎస్ పోర్టల్లోకి వెళ్ళినాం వెళ్ళిన తర్వాత అదర్ లాగిన్స్లోకి ఎంటర్ అయ్యి మనం ఏం చేసినామంటే సీసీఈ అండ్ ఓపెన్ కాగానే ఇందులోకి వచ్చినాం ఇందులోకి వచ్చిన తర్వాతకి మనం ఏమంటున్నాం ఇప్పుడు సీసీఈ ఎంట్రీ చేయాలనుకుంటున్నాం ఇందులో సీసీఈలో ఏంటిది ఎఫ్ఏ వన్నా ఎస్ఏ వన్నా ఎఫ్ఏ త్రీనా ఎస్ఏ టూనా ఏంటి అనేటువంటిది ఇక్కడ చూస్తాం మళ్ళీ సీసీ రిపోర్ట్ని ఇక్కడ చెక్ చేసుకోవచ్చు ఇక్కడ రిమీడియల్ ఎగ్జామ్స్ రిమీడియల్ ప్రీఇన్స్ ఇన్స్టేషన్ అంటే ప్రీ టెస్టు తర్వాతకి రిమీడియల్ పోస్ట్ టెస్టు అంటే ఈ రెండిటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇందులో ఉంటాయి ఇప్పుడు సీసీ ఎంట్రీ చేయాలనుకున్నాం ఇప్పుడు ఎఫ్ఏ వన్ ఎంట్రీ చేయాలి అనుకుందాం ఇందులో ఎఫ్ఏ వన్ ఎఫ్ఏ వన్లో మనం క్లాస్ సెలెక్ట్ చేసుకోవాలి ముందుగా క్లాస్ ఇది సిక్స్త్ క్లాసు సెలెక్టివ్ మీడియం ఏ మీడియం ఉంటే ఆ మీడియం తర్వాత ఇక్కడ నెక్స్ట్ గో అనాలి గో అనే దాన్ని సర్చ్ చేయగానే మనకు ఈ విధంగా ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుతుంది పేజ్ ఓపెన్ అయిన తర్వాత కింద కింద మాత్రమే నెంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్ ట్వంటీ ఫోరు నోట్ ఇఫ్ స్టూడెంట్ ఈజ్ ఆబ్సెంట్ ప్లీజ్ ఎంటర్ ఏ అయితే ఇక్కడ మనం ఏం చేస్తున్నాము సెలెక్ట్ ఆల్ ఏంటి అనేటువంటిది ఇక్కడ మనం చూసుకోవాలి ఇక్కడ సెలెక్ట్ ఆల్ కొట్టినామనుకోరు ఎంతమంది ఉన్నారో అందరికీ ఒకేసారి అయిపోతుంది అనమాట ఒక్కొక్క దాన్ని ఎంట్రీ చేసుకోకుండా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సెలెక్ట్ ఆల్ ఇక టిక్ కొట్టిన అన్నిటికీ టిక్ మార్క్ వచ్చేస్తుంది ఎంట్రీ చేసుకోవచ్చు అన్నిటికి ఒకేసారి లేదు నేను ఈరోజు ఇప్పుడు ఒకటి ఎంట్రీ చేసి సేవ్ చేయాలనుకున్నా ఇక్కడ ఒకదానికి కొడతాం ఈ డీటెయిల్స్ ఈ మార్క్స్ అన్నీ ఎంట్రీ చేస్తావు మార్క్స్ ఎంట్రీ చేసిన తర్వాతకి లాస్ట్లో సేవ్ అంటావు సేవ్ అంటే ఏమవుతుందో ఆ ఒక్క పిల్లవాడి మార్కులు మాత్రమే మనం ఎంట్రీ చేసినట్లు వస్తుంది లేదు ఇలా కాకపోతే మనం ఏమంటున్నాము ఇక్కడ సెలెక్ట్ ఆల్ వాళ్ళన్న తర్వాత అన్నీ ఎంట్రీ చేయాల్సి ఉంటుంది అనమాట అప్పుడు ఇక్కడ సేవ్ చేయడానికి అవకాశం ఉంటుంది ఇక్కడ సేవ్ అంటాం అంటే దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఇందులో ఎంట్రీ అవుతుంది ఇది ఒక విధానం నెక్స్ట్ పోతే ఇప్పుడు దీన్ని చెక్ చేసేటటువంటి సిసిఈ రిపోర్ట్స్ క్లాస్ వైజ్ స్టూడెంట్ పర్ఫార్మెన్స్ రిపోర్టా బ్లాంక్ ఫార్మేట్ ఫర్ సీసీఈ డాటా ఏంటి ఈ బ్లాంక్ ప్రొఫార్మా ఫర్ సిసిఈ డాటా ఎంట్రీ ఏంటి అంటే ఇది మనము ఎవరైనా ఎంట్రీ చేసుకున్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే దీన్ని ఏం చేస్తామంటే మనము దీంట్లోకి వెళ్ళి వాళ్ళకు ఒక ప్రింట్ ఇస్తే మనకు తీసుకొచ్చిస్తే మనం ఎంట్రీ చేస్తాం టీచర్స్ కొంతమంది టీచర్స్ నేను ఎంట్రీ చేసుకోలేను నాకు ఇబ్బంది అవుతుంది అన్నప్పుడు ఏమైనా ఫార్మెట్ ఉందా సేమ్ ఫార్మెట్ ఉందా మేము ఎంట్రీ చేయాలన్నప్పుడు ఇందులోకి వెళ్తాం అన్నట్టు ఇదేమో స్టూడెంట్ ప్రోగ్రెస్ కార్డు ఇందులో క్లాస్ వైజ్ స్టూడెంట్ పర్ఫార్మెన్స్ ఇది దీనికి సంబంధించినటువంటి బ్లాంక్ సంబంధించినటువంటిది ఒకసారి ఇది ఏముంది అనేటువంటిది చూద్దాం మనకి ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత ఎఫ్ఏ వన్ క్లాసు సెలెక్ట్ సిక్స్త్ మీడియం సెలెక్ట్ సిక్స్త్ గో ఇక్కడ ఏం కనపడుతుంది మనకు ఈ పిల్లల పేర్లు కనపడుతున్నాయి ఓన్లీ ఇక్కడ మనం ఎంట్రీ చేసుకోవచ్చా ఎంట్రీ చేసుకోవడానికి అవకాశం లేదు ఇక్కడ ఇక్కడ ఇదేంది మనం బ్లాంక్ ఫార్మేట్ అంటే దీన్ని ప్రింట్ తీసుకొని ఇక్కడ ఎక్సెల్ షీట్ ఉంది కదా దాని గంటలో వెళ్ళినట్లయితే మనకి ఈ ప్రింట్ తీసుకొని మనము ఒకవేళ టీచర్స్కి ఇచ్చేసినాం అనుకోరి వాళ్ళు ఎంట్రీ చేసిస్తారు హై స్కూల్ వాళ్ళకైతే క్లాసులు ఎక్కువ ఉంటాయి లేదా పిఎస్ల వాళ్ళకు కూడా క్లాసులు ఎక్కువ ఉంటాయి డైరెక్ట్గా నేను ఎంట్రీ చేయలేను పేపర్లలో రాయలేను అనేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు కాబట్టి మనం ఏం చేస్తున్నాము బ్లాంక్ ఫార్మెట్ ఒకటి ఇస్తున్నాము ఈ బ్లాంక్ ఫార్మెట్ ఈ మన మన స్కూల్లో ఉండేటటువంటి పిల్లలు వీళ్ళు మనము పేర్లు కూడా వస్తున్నాయి జస్ట్ ఏం చేస్తున్నాం వాళ్ళకు ఇక్కడ అటెండెన్స్ డేసు తర్వాతకి ఫస్ట్ లాంగ్వేజ్లో ఎంత సెకండ్ లాంగ్వేజ్లో ఎంత ఎన్ని మార్కులు వచ్చినాయి మ్యాథ్స్లు ఎన్ని వచ్చినాయి జనరల్ సైన్స్లో ఎన్ని వచ్చినాయి సోషల్ స్టడీస్ ఇట్లా ఈ రకంగా జస్ట్ ఏం ఏం చేస్తున్నాం ఇక్కడ మనం బ్లాంక్ ఫార్మెట్ ఇస్తే వాళ్ళు ఫిల్ ఇస్తారు మనకు ఆ ఫిల్ చేసి ఇచ్చినటువంటి దాన్ని ఇళ్ళ దాంక మనము ఇంతకుముందు చూసాం కదా దాంట్లో చూసినటువంటి దాంట్లో మనం ఏం చేస్తామంటే ఎంటర్ చేస్తాం డేటాని సో ఇవన్నీ ఎంటర్ చేయాలంటే ముందు మనకి ఈ సైట్ ఓపెన్ కావాలి ఓపెన్ కావాలన్నప్పుడు పైన చెప్పినటువంటి విధానం ఫాలో కావాలి దానికంటే ముందు మనకి ఇక్కడ ఇది కొంతమందికి హారిజెంటల్గా ఫోన్ ఓపెన్ కావట్లేదు అనేటువంటిది సమస్య హారిజెంటల్గా దీన్ని ఓపెన్ కానటువంటి వాళ్ళు ఏ విధంగా దీన్ని హారిజెంటల్గా ఓపెన్ చేయాలి అసలు ఎందుకు ఈ ఫోన్ హారిజెంటల్గా ఓపెన్ కావట్లేదు అనేటువంటిది చూస్తే ఒకసారి ఇక్కడ మనకు స్క్రీన్ మీద ఏం కనపడుతున్నాయి వైఫై బ్లూటూత్ వైబ్రేషన్ మోడు ఇక్కడ ప్రొటేటు ఓరియంటేషను ఆటో రొటేటు అనేటువంటిది ఉంటాయి అనమాట ఇక్కడ దీన్ని మనం ఇట్లా క్లిక్ చేసామనుకోండి ఇది ఇక రొటేట్ కాదు స్క్రీను ఎగ్జాంపుల్ ఇక్కడ చూద్దాం ఏదన్నా ఒకటి ఇక్కడ ఇది దీనికి సంబంధించినటువంటిది సో దీన్ని ఇట్లా తిప్పినాం రొటేట్ కావట్లేదు మరి రొటేట్ అవుతుందా రొటేట్ కావాలంటే ఎట్లా దీన్ని హార్జెంటల్గా చేంజ్ చేయాలి దీన్ని ఇక్కడ తీసేసినాం మనం ఇప్పుడు ఏమన్నా రొటేట్ అవుతుందా అయ్యిందా అంటే మన మొబైల్లో సెట్టింగ్ ఉంటుంది మన మొబైల్లో సెట్టింగ్ దీన్ని సెట్ చేసుకోవాలి ఇలా రావాలి అంటే మనం ఏం చేస్తున్నాము ఇది ఊకే మనం ఎటంటే అటు తిరుగుతుందిగా అన్న ఉద్దేశంతో సెట్టింగ్ వాళ్ళు చేంజ్ చేసి పెడతారు సో ఆటో రెటెడ్లో ఉండేటటువంటి దాన్ని మనము దాంట్లో మోడ్లోకి తీసుకొని రావాలి తీసుకొని వచ్చినప్పుడు ఇది హారిజంటల్ అంటే హార్జెంటల్ వర్టికల్ అంటే వర్టికల్ ఇప్పుడు ఇది వర్టికల్ ఇప్పుడు హారిజంటల్ సో మనం మొబైల్ సెట్టింగ్ని ఈ రకంగా మనం చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది సో దీనికి సంబంధించినటువంటి డేటా ఏ రకంగా చూస్తాము అనేటువంటిది ఇది ఇంకా మనకి ఏమైనటువంటి డౌట్స్ ఉన్నట్లయితే మనకు కామెంట్ రూపంలో కింద తెలియజేయండి దానికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా మీతో పంచుకుంటాం నాకు తెలిసినటువంటి విషయాలు అయితే నేను అక్కడ వెంటనే ఇక్కడ మీకు సంబంధించినటువంటి దాంట్లో కామెంట్ రూపంలో తెలియజేస్తాను ఏదైనా తెలియని విషయం ఉన్నట్లయితే మన ఏమో గారు చాలా యాక్టివ్గా ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకొని మనకు దానికి సంబంధించినటువంటి డేటా మీకు ఇవ్వటం జరుగుతుంది థ్యాంక్ యూ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్